వింపజేసిండ్రో. ఆ దీక్ష విరమింపజేసినటువంటి ఒక పెద్ద నాయకుడు, ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మందకృష్ణ నన్ను రిమాండ్ పంపిండు. ఈ చరిత్ర, ఈ ఘనత ఎవరికి దక్కుతుందంటే, ఒక కృతజ్ఞత లేనటువంటి, నీతి ఏమీ లేనటువంటి ఒక ఈ ప్రభుత్వానికే దక్కుతుంది, కేసీఆర్కే దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మందకృష్ణన్న ఇలా కొత్తగా ఉద్యమంలోకి రాలే. ఇంతకుముందు ఒక అన్న మన ఎవరు నాగన్న, ఉద్యమాలు చేసే వాళ్ళని జైళ్లలో పంపించాలంటే ఫస్ట్ ముందుగా ఉద్యమాల పేరుతోటే రాష్ట్రం ఇవాళ అధికారాన్ని చేజిక్కించుకున్నామని చెప్తున్నటువంటి కేసీఆర్ జైల్లో ఉండాలి ముందుగా. కరెక్ట్ మాట్లాడండి నాగన్న. ఇలా మొత్తంగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మందకృష్ణన్న తన మాటను, అంతేకాదు ఎంతకైనా ఏదైనా చేయడానికి సిద్ధపడేవాడు. ఎందుకనంటే అటు చెరుకు సుధాకర్ అన్న అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కానీ, మరిదేశ తెలంగాణ ఉద్యమంలో 3 నెలలు మెయిన్ జైల్లో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు అన్ని సంఘాలు ఈ జైలు గోడల్ని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి మందకృష్ణన్న. అందరూ భాగస్వాములై ఆఖరికి మందకృష్ణన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అది దిగిరాక తప్పలేదు. అట్లాంటి బలమైనటువంటి ఉద్యమాన్ని లీడ్ తీసుకుంటున్నటువంటి నాయకుడు మందకృష్ణన్న. మందకృష్ణన్న ఇవాళ జైల్లో ఉన్నాడు. నిజమే, ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని ప్రభుత్వమే వదిలిపెట్టాలి అన్నాడు. మనం కూడా దేవునికి చేసినటువంటి అవసరం ఏంటి? ఒక ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మందకృష్ణన్న, కానీ దేశవ్యాప్తంగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ మాత్రం చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చేసింది ఏ పొరపాటు లేదు. న్యాయమైనటువంటి పోరాటాలకు ఎప్పుడూ చావు లేదు. అవి అణిచివేస్తున్నంతకాలం మరింత పై పైకి ఎగుస్తాయనడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మీటింగే నిదర్శనం. మొన్న మేము మందకృష్ణన్న అరెస్ట్ మేము మాట్లాడితే ఒక ముక్క రాలే పేపర్ల, ఏ ఛానల్ రాలే పేపర్. మొన్నటికి మొన్న జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ ఏదైతే 9 మందిని పొట్టన పెట్టుకున్నదో ఈ రాజ్యం, అది మందకృష్ణన్న అరెస్ట్, ఇంకా తదితర అంశాలు అన్నీ కూడా అంతకుముందు సుక్మా జైలు పోయినటువంటి మిత్రులు, ఇవన్నీ అందులో భాగంగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఇంత ముక్క కూడా ఫోటో పక్కన పెట్టండి, మ్యాటర్ కూడా రాలేదు. ఇవాళ మీడియాను కూడా ఎంత గ్రిప్లో పెట్టుకున్నదో ఈ ప్రభుత్వం, దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. మనం ఇంకెంతకాలం కూడా ఎంతోసేపు కూడా ఎక్కడికక్కడ నిమ్మలంగా ఉండడానికి వీల్లేదుగా. బలమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సినటువంటి అవసరం ఉన్నది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అణిచివేతకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప ఇది సాధ్యం కాదనేటువంటి విషయాన్ని, ఒక బలమైనటువంటి సంకేతాన్ని మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనుగడ లేదు, ఎవరికి మినహాయింపు కాదు. ఇది మీరు, నేను, తమ్ముడు, వాళ్ళు, వీళ్ళు, ఇంకెవరు కాదు, ఎవరికైనా ఇదే అని చెప్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. బయట ఉన్నటువంటి సెక్షన్లను కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మిత్రులారా, ఈ వేదిక మీదుగా అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. 27వ తేదీన
బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా రాష్ట్రంలో తీవ్రంగా నెలకొనున్నటువంటి రాజీ హింసకు వ్యతిరేకంగా ఒక బహిరంగ సభ, చాలా సంఘాలు కొన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకున్న దాంట్లో ఇంటి పార్టీ నాయకులు కూడా చెరుకు సుధాకర్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు, మిగతా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఇందులో కూడా ఉన్నారు. అందులో భాగస్వామ్యం కూడా రెండు న్యూ డెమోక్రసీలు, సిపిఐ, సిపిఎం. ఆ రోజు అశోక్ను కూడా నేను ఇన్వైట్ చేసిన, ఆ రోజు తమ్ముడు రాలేకపోయాడు అన్న ఈ విషయంలోనే, మందక్షణ అన్న సంబంధించినటువంటి విషయంలోనే అటు ఇటు తిరుగుతా, తమ్ము ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం, తప్పకుండా మనవాళ్ళు రావాలి, మేము కూడా అలా భాగస్వామ్యం అవుతాం, అక్కడ భాగస్వాములం అవుతాం, మీరు కూడా ఇక్కడ భాగస్వాములు కావాలి, ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కదలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈ పోస్టర్ కూడా ఆవిష్కరించడం అన్న, మూడు రోజుల కింద ఆవిష్కరిస్తే పేపర్లో రాలేదు, కాకపోవచ్చు, కానీ అదే 20వ తేదీన మనం బంద్ ప్రకటించుకుంటే ఏం సంకేతం పోతుంది ఒక్కసారి సవినయంగా మీరు ఆలోచించాలని పెద్దలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే డిస్టర్బ్ చేయాలనే రాజ్యం చూస్తుంటుంది మన మీటింగ్లని. ఇప్పుడు నేను ఏమని మాట్లాడాలో అర్థం కావట్లేదు. అన్న మాకంటే అభిమానం చాలా, అలాంటప్పుడు రేపటి బంధుకు పిలుపులో మేము భాగస్వాములం కావద్దా చెప్పండి. మరి భాగస్వాములం కావాలి కదా, మేము కూడా, మేమందరం భాగస్వాములం కావాలి. ఏం చేయాలనో అర్థం కావడం లేదు. దయచేసి ఒకరోజు అటు, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, నిన్న రాత్రే వెళ్ళిపోయినాయి అన్ని పోస్టర్లు, కరపత్రాలు. ఇప్పుడు ఏమని చెప్పాలి? దయచేసి అన్యదా భావించకుండా, అన్నకంటే తెలియదు, ఎందుకంటే లోపల జైల్లో ఉన్నాడు కనుక అన్నకు తెలియదు ఆ విషయం. మనం బయట ఉన్నాం కనుక మనం అన్నను, అన్నకు ఈ విషయాలన్నీ కూడా చెప్పి అర్థం చేయించాం తప్పకుండా. ఎందుకంటే అన్నీ మనయే సమస్యలు. ఇందులో అన్న అరెస్ట్ కూడా ఒక భాగం, తీసుకున్న కార్యక్రమంలో అన్న అరెస్ట్ కూడా ఒక భాగం. అందుకని దయచేసి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలని, రెండు ప్రోగ్రాములు సక్సెస్ చేసుకోవడానికి మనం ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకు సాగితే బాగుంటుంది, లేకపోతే వేరే సంకేతం పోతుంది, ఆ సంకేతం కూడా మనకు మంచిది కాదు అని చెప్పేసి మిత్రులందరికీ నేను సవినయంగా విన్నవించుకుంటున్నా. అధ్యక్షుల వారికి, ఇక్కడున్న తమ్మునికి, ఇక్కడున్న సుధాకర్ అన్నకు, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మరొకసారి ఆలోచించుకొని ఒకరోజు పొడిగిస్తే బాగుంటుంది అని చెప్పేసి మిత్రులకు మేమందరం కూడా మేము అందులో పాల్గొనాలి, ఆ బంధులో పాల్గొనాలి. కానీ నేను ఒక్కదా నిర్ణయం తీసుకొని ఇక్కడ బంధులో పాల్గొంటామని ఆ రోజు పాల్గొంటామని చెప్పలేదు. ఎందుకంటే ఇన్ని భాగస్వామ్య సంఘాలు కలిసి ఆ ప్రోగ్రాం నిర్ణయించిన ప్రోగ్రాం నేను ఒక్కదాన్ని చెప్పలేదు. వాళ్ళందరూ కూడా అందరి వైపు నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇది ఇట్లయితే ఎట్లా అని చెప్పేసి. అందుకని నేను దానికి వేరే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోమని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరొకసారి పునరాలోచించమని కోరుతా ఉన్నాం. అటు సుధాకర్ అన్న ఉన్నారు, కాంతిమన్ ఉన్నారు, అక్కడ వెంకటన్న కూడా ఉన్నారు, అధ్యక్షత వహిస్తున్న వెంకటన్న, మిగతా మిత్రులు కూడా అందరు కూడా మరొక్కసారి ఆలోచించి నిర్ణయం చేస్తే మనం అందరం భాగస్వాములు అవుదాం, సక్సెస్ చేసుకుందాం, అది ఎటుకాకుండా అయిపోతుందేమో ప్రోగ్రామ్ అని చెప్పేసి బాధతో నేను మాట్లాడుతున్న మాటలు. అటు అందులో మేము పాల్గొనాలి, ఇందులో మీరు పాల్గొనాలి, మనం అందరం కలిసి రెండు ప్రోగ్రామ్లు సక్సెస్ చేసుకోవాలి. దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించి తగు నిర్ణయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ, అన్నను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, బేషరతిగా విడుదల చేయాలని చెప్పేసి మేము చాలా సీరియస్గానే ఈ వేదిక మీదుగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక్కసారి మాదిగడపు ఉందా?